నమస్కారం. వివాహ వేదిక కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పంట కలకాలం సుభిక్షంగా ఉండేలా చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. అయితే అభిప్రాయాల వేదికగానే వివాహ బంధం పటిష్టంగా మారదు. అందుకు అనుభవజ్ఞుల సలహాలు అవసరం. సరిగ్గా ఇలాంటి అనుభవజ్ఞురాలే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. స్వతహాగా లాయరైనా ప్రాక్టీస్ పక్కన పెట్టి మరీ 28వ ఏట నుంచే సమాజ సేవకు అంకితమై దేశవ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైవాహిక సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ క్రమంలో వేలాది జంటలను ఒక్కటి చేసిన అనుభవం వారిది. ఏ అంశమైనా అనర్ఘంగా మాట్లాడే జ్యోతి గారు తనకున్న పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే ఈ రంగాల వైపు అడుగుపెట్టారు. 2014 TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ కు నామినేట్ అయిన శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు సమాజం పట్ల చక్కని అవగాహన, వైవాహిక అంశాలపై విస్తృతమైన పరిశీలన అనుభవంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ముందుంటున్నారు. ఇవాళ TV5 స్టూడియోలో జొన్నలగడ్డ జ్యోతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీకు ధన్యవాదాలండి. సో ప్రతి వారం మన ఈ కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్యాకేజెస్, కార్యక్రమాలు, పైగా తల్లిదండ్రులకు, అలాగే ఇటు అమ్మాయిలకు, అబ్బాయిలకు మీరు చక్కగా వారికి మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. మరి వాటి గురించి కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఒక శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. తప్పకుండానమ్మా. త్వయా హృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా శరీరార్థం శంభో శంఖే వృతమభూత్ ఏదే తత్వద్రూపం సకల మరుణాభాం త్రినయనం కుచాభ్యామానం రం కుటిల శశి చూడాల మకుటం అన్నటువంటి మంగళప్రదమైనటువంటి శ్లోకంతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదామమ్మా. అలాగే మన కార్యక్రమాలు వచ్చేసి మనము పరిచయ వేదికలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేయిస్తూ ఉంటాం. ఈ పరిచయ వేదికల ద్వారా ఏంటంటే అబ్బాయిల్లో, అమ్మాయిల్లో కూడా, అంటే అబ్బాయిల్ని, అమ్మాయిల్ని కూడా తీసుకొని వస్తే వారిలో ఒక అవగాహన మనం కల్పించవచ్చు. అసలు వివాహ వ్యవస్థ అంటే ఏంటి, వివాహ బంధం మనకి ఎంత పటిష్టమైనటువంటిది అన్నటువంటిది అవగాహన కల్పించడానికి మనము ప్రతి ప్రదేశంలో, ఒక హైదరాబాద్ మన జంట నగరాల్లోనే కాకుండా ప్రతి ఊర్లో కూడా ఇలా పరిచయ వేదికలు నిర్వహిద్దామని అనుకుంటున్నాము. వీటితో పాటుగా ఏం చేస్తామంటే కాత్యాయని వ్రతాలు చేయిస్తూ ఉంటాము. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుందో వారందరి కోసము కూడా ఇలా కాత్యాయని వ్రతాలు చేయిస్తూ ఉంటాం. అంతేకాకుండా లక్షవర్తి నోము అని ప్రతి స్త్రీ చేసుకోవలసినటువంటి నోముని కూడా మనము చేయిస్తూ ఉంటాము. వీటితో పాటు ఏంటంటే మనం ముఖ్యంగా పురోహితులకు వివాహం కావటం గురించి, ఇప్పుడు సమాజంలో మనం చాలా చూస్తున్నట్టయితే ఎదుర్కొంటున్నటువంటి సమస్య పురోహితులకు వివాహం కావట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, మా అల్లుడు ఏ డాక్టర్ అయి ఉండాలి ఇలా అనుకుంటున్నారే కానీ అర్చక వృత్తి చేస్తున్నటువంటి వారికి వారి అమ్మాయిని ఇవ్వడానికి ఆఖరికి అర్చకులు కూడా ముందుకు రావట్లేదు. ఈ కారణం ఏంటి? అసలు వీరికి వివాహం కాకపోతే వారి వృత్తిని వదిలేశారనుకోండి, సృష్టి ధర్మమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి శుభకార్యాలు చేయించే వాళ్ళు ఉండరు, ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మ శాంతించాలన్నా చేయించేటటువంటి వారు ఉండరు. అలాంటి సందర్భంలో ఏంటంటే సృష్టి ధర్మమే దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఈ సనాతన ధర్మం నిలబెట్టుకోవటం ఎవరిపైన ఉంది? ఇది ఎవరిపైన లేదు, పక్కవాడిపైన, ప్రతి ఒక్కరి బాధ్యత. మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయిల తల్లిదండ్రులు కొంచెం నుంచుని ఆలోచించాలి. పురోహితులకి మన అమ్మాయిని ఇస్తే తప్పేంటి అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే ఆదాయము ఒక ఉద్యోగికి ఎంతైతే ఉంటుందో వీరికి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒక చిన్న క్రతువు చేసి విద్య ఉన్నటువంటి వాళ్ళు ఎంతో చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. ఉండటానికి ఆవాసం కొన్ని దేవాలయాల వాళ్ళే ఏర్పాటు చేస్తుంటారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోకర్లేదు. పైగా భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి భార్యని ఎంతో బాగా చూసుకుంటారు. మనము అంచనా వేసినట్లయితే డైవోర్స్ కేసు వీళ్ళ విషయంలో 0.1% కూడా ఉండదండి. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం పురోహితులు డైవోర్స్ తీసుకున్నటువంటి కేసుల్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని ఇస్తే తప్పేంటి అని తల్లిదండ్రులే కాకుండా ఆడపిల్లలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ధవతీ ఉత్తరీయం కట్టుకుని ఉంటారు, మాకేం గిట్టట్లేదు, సూటు బూటు వేసుకోవాలంటే ఆ కార్యక్రమం చేసినంతసేపే వాళ్ళు అలాంటి సాంప్రదాయపరమైనటువంటి దుస్తులు ధరిస్తున్నారు. తర్వాత చక్కగా సూటు బూటు వేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎలా అయినా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని మేము ఏం చేశాము,
జ్యోతి మ్యాట్రిమోనీ వారు పురోహితులకు వివాహం చేయాలన్నటువంటి సంకల్పంతో ఉన్నారన్నటువంటి దానికి నాంది పలుకుతూ ఇప్పటికి 32 మంది అమ్మాయిల్ని సిద్ధపరచగలిగాం, పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటిల్ని వివాహం చేసుకోవటానికి ఇంకా చాలామంది వస్తారని అనుకుంటున్నాం. కాబట్టి ఈ 8-9 నెలల కాల వ్యవధిలో మేము చేసినటువంటి చాలా గొప్ప కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే వయసు పైబడినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కారణం ఏదైనా అయ్యుండొచ్చు, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు అయ్యుండొచ్చు, తల్లిదండ్రులు పట్టించుకోక అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళు వివాహం ఎందుకులే అన్నటువంటి కోణంలో ఆలోచించి అయి ఉండొచ్చు. ఇన్ని రకాల కారణాలతో ఏదో ఒక కారణం చేత ప్రతి కుటుంబంలో కూడా ఎవరికో ఒకరికి వివాహం ఆలస్యం అవుతూనే ఉంటుంది. అలాంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల ద్వారా మన జ్యోతి మ్యాట్రిమోనీ హిందూ వెడ్లాక్ ద్వారా వారికి త్వరగా వివాహం కుదర్చడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. అలాగే మన ప్యాకేజెస్ విషయానికి వచ్చేసరికి ఈ ప్యాకేజెస్లో ఏంటి, 3 నెలలకి 6 నెలలకి 1 సంవత్సర కాలానికి సంబంధించినటువంటి ప్యాకేజీలే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇందులో ఏంటి, డాక్టర్ అమ్మాయిలు డాక్టర్ అబ్బాయిలకి, అలాగే ఆలస్యంగా వివాహం చేసుకోబోతున్నటువంటి వారికి, అలాగే పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారికి, ముఖ్యంగా డిగ్రీ చదివి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి అబ్బాయిలకి కూడా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వారందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ద్వారా వారికి అతి త్వరలో వివాహం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తామంటే మా సంస్థ నుంచే ఒక రిలేషన్షిప్ మేనేజర్గా లాగా ఏంటి వాళ్ళు ఫోన్లు చేస్తూ అటుపక్క ఇటుపక్క మాట్లాడుతూ వారికి త్వరగా వివాహం కుదిరేటట్టుగా చూస్తామన్నమాట. ఈ ప్యాకేజ్ పట్ల చాలామంది మక్కువ చూపిస్తూ ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సమయం ఉండట్లేదు. కాబట్టి మనం అన్నీ ఏర్పెట్టామనుకోండి, మంచి పళ్ళన్నీ కూడా ఏర్పెడితే వారికి ఏది కావాలో అది ఎంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమే పూర్తిగా స్క్రూటినీ చేసి వారికి సంబంధించి మంచి సంబంధాలు చూపించడంలో ఒక అడుగు ముందుకు వేశామని చెప్పవచ్చు. ఓకేనమ్మా, మరి మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటిగా వెస్ట్ గోదావరి నుంచి నాగేశ్వరరావు గారు, హలో అండి. నమస్కారం నాగేశ్వరరావు గారు, జొన్నలగడ్డ జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నాగేశ్వరరావు గారు, చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు మేడం. చెప్పండి, ఏం చేస్తుంటారండి? ఆయన కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ చేస్తున్నారు మేడం. వయసు ఎంత ఉంటుందండి? వయసు 38 ఇయర్స్ మేడం. ఓకే, ఏ కులానికి చెందినవారండి? హలో మేడం, ఏ కులానికి చెందినవారు? బ్రాహ్మణు వైదిక వేదిక వైదిక అనుకుంటున్నా మేడం. ఓకే అండి, ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు? మీ అమ్మాయికి గురించి రిక్వైర్మెంట్ ఎలా ఉంది వారికి? రిక్వైర్మెంట్ 10th టు పీజీ వరకు ఇంటర్ స్టడీ సరిపోతుంది మేడం. జాబ్ లేకపోయినా పర్లేదు, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఇంట్లో వస్తారు, ఏ విధమైనటువంటి డౌరీస్ ఏమీ అవసరం. సరే, మీరు ఏం చేస్తారంటే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు కానీ లేకపోతే మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అన్నటువంటి నెంబర్కి కానీ, అది కూడా కుదరకపోతే జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి కానీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని పంపించినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా వారికి తగిన సేవలు అందజేస్తాము. ఓకే అమ్మా, చెప్పండి. కాబట్టి ఇలా ఈ ప్యాకేజెస్ విషయంలో కూడా ఏంటంటే ఈ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ పట్ల చాలా మంది మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు 38 సంవత్సరాలు, కారణం ఏదైనా ఉండొచ్చు, అమ్మాయిలకి ఇటు అబ్బాయిలకి కూడా వివాహం ఆలస్యం అవుతుంది. మన దురదృష్టం ఏంటంటే నేటి కాలంలో ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఎవరికైనా కోపం కూడా రావచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితిని బట్టి మనం ఆలోచించినట్లయితే తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం చేసే విషయంలో చొరవ చూపటం లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇదివరకటి కాలంలో అమ్మాయికి యుక్త వయసు వచ్చి రాగానే ప్రతి తల్లిదండ్రి కూడా మన అమ్మాయికి వివాహం చేద్దాం, ఇలాంటి అబ్బాయిని తెచ్చుకుందామని 10 సార్లు మా అమ్మాయితో చెప్పేవారు. అది వద్దు అంటున్నా కూడా ఒక వయసు రాగానే 21-22 సంవత్సరాల లోపల అమ్మాయికి వివాహం చేసి వారి బాధ్యత నుంచి వారు తప్పుకునేవారు. కానీ ఇప్పుడు 42 ఏళ్ళు 42 ఏళ్ళు వచ్చినా కానీ తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఏంటోనండి మా అమ్మాయి ఇంకా ఇప్పుడే చేసుకొని ఉంటుంది, ఇంకా 2 సంవత్సరాలు ఆగుదాం ఉంటుంది. అంటే ఇది ఇక్కడిది అంటే ఇక్కడ మనం కాలాన్ని మనం బేరీజ్ వేసుకోవడానికి వీల్లేదండి. అంటే ఒక రకంగా మనం కాలం అన్నది ఎందుకు చెప్తాము అంటే
కాలం మారింది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి చూసినా, ఏ యుగం నుంచి చూసినా కానీ తూర్పున ఉదయించే సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. ఆయన ఏం కాలం మారింది కదా అని పడమట ఉదయించట్లేదు కదా. మన ఆలోచన విధానంలోనే మార్పు వచ్చింది. మన ఆలోచన విధానంలో మార్పు వచ్చిందంటే ఎదుటివాడు ఒప్పుకోడేమోనని మనం ఏం చేస్తున్నాం, దానికి కాలం మారింది అన్నటువంటి రంగు పులుముకొని మనల్ని మనం తృప్తి పరుచుకుంటున్నాం అంతే. తల్లిదండ్రుల ఆలోచన విధానంలోనే మార్పు వచ్చింది. నిజానికి ఒక రకంగా వారికి, వారి మనసులో కూడా నిజానికి స్పష్టంగా చెప్పాలంటే స్వార్థం అన్నది అంకురించిందేమోనని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులతో మేము మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. ఓకే జ్యోతి గారు, మరింత మాట్లాడదాం. మరో కలర్ తోటి మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నుంచి రజని గారు. హలో అండి, రజని గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. అమ్మా రజని గారు చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? హలో హలో రజని గారు చెప్పండి. మేడం గారు, మా పాప కోసం మాట్లాడడానికి కాల్ చేశాం. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. అమ్మా పాప కోసం మాట్లాడాలని కాల్ చేశామండి. ఓకే చెప్పండి, వయసు ఎంతండి అమ్మాయిది? 22 ఇయర్స్ మేడం. ఏ కులానికి చెందినవారమ్మా? హలో, మేము ఏ కులానికి చెందినవారమ్మా? ఓకే అమ్మా, మీరు రజని గారు, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు కానీ లేని పక్షంలో మా వాట్సాప్ నెంబర్ 8125126333 అన్నటువంటి నెంబర్కి కానీ, అది కూడా కుదరకపోతే జనలగడ జ్యోతి @gmail.com కి కానీ మీరు మెయిల్ చేసినట్లయితే మా సంస్థల ద్వారా తప్పకుండా మీ అమ్మాయికి చక్కటి వరుణ్ణి వెతికి. ఓకే అమ్మా, మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, వీరేంద్ర గారు. హలో అండి వీరేంద్ర గారు, జనలగడ జ్యోతి గారితో మాట్లాడండి. హలో 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 మేడం, హలో మేడం, హలో చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? హలో మేడం, హలో చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, మీరు టీవీ సౌండ్ కొంచెం తగ్గించండి సార్. మేడం నమస్కారం. మేడం నమస్కారం. నమస్కారం, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? నేను మేడం, వీరేంద్ర నా పేరు. ఓకే, మీ వయసు ఎంత అండి? 25 సంవత్సరాలు మేడం. మీరు ఏ కులానికి చెందిన వారు? ఎస్టీ మేడం. ఓకే, ఏం చదువుకున్నారండి? నేను డిప్లొమా మేడం. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు కానీ లేని పక్షంలో మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అన్నటువంటి నెంబర్కి కానీ, అది కూడా కుదరకపోతే జొన్నలగడ్డ జ్యోతి @gmail.com కి కానీ మీరు మెయిల్ చేసినట్లయితే తప్పకుండా మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. జొన్నలగడ్డ జ్యోతి గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు తల్లిదండ్రుల ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. అలాగే జ్యోతి గారు, మీరు ఎన్నేళ్ల అనుభవము, దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో జంటలు ఒకటి చేసిన అనుభవం మీది. మరి చాలా మంది మీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా ఒక చిన్న సందర్భంలో మీకు ఇబ్బంది కానీ కష్టపడే అలాంటిది ఏమైనా అనిపించిందా? అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? సర్వీస్ ఇండస్ట్రీ అన్నప్పుడు ప్రతి క్షణం కూడా ఒక స్ట్రగుల్ అనుకోవచ్చండి. ప్రతి క్షణం కూడా ఎవరితో ఒకళ్ళతో మనం అనిపించుకుంటూనే ఉండాలి. ఏ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళైనప్పటికీ కూడా మనం చాలా మంచి సంబంధాలు చెప్పామనుకోండి, ఎవరు కూడా మనస్ఫూర్తిగా అబ్బా మేడం మీరు చాలా చక్కటి సంబంధాలు చెప్పారు అనుకోరు. పొరపాటున ఒక 2 రోజులు కానీ సంబంధం వెళ్ళకపోయిందా, ఎలా మనం వీళ్ళని ఎక్కేద్దామా, ఎలా వీళ్ళని అంటే వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే, ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి ఇంకా ఎందుకు కలగలేదు, జరగట్లేదు, ఇంకా కాలేదు ఎందుకంటే ఎవరన్నా అడిగారనుకోండి, చుట్టాల్లో పెళ్లి కుదిరింది, వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓ మా అమ్మాయికి మా అబ్బాయి కూడా పెళ్లి అయిపోవాలి, జ్యోతి మ్యాట్రిమోనీలోనూ హిందూ వెడ్లకులోనూ కట్టాం కదా కాబట్టి వాళ్ళని తిడదాం అనేసి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని, అంటే మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు, వాళ్ళెవరో అడిగారు మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, మనం ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నామన్నది ఆలోచించరు. ఎదుటి వాడికి పెళ్ళి అవుతుంది అన్నటువంటి బాధ తప్పితే అయ్యో మనం ఎంత బాధ్యతగా మన పిల్లలకి వివాహం చేద్దాం అనుకుంటున్నామన్నది ఆలోచించరు తల్లిదండ్రులు. వీళ్ళ దగ్గర మనం రిజిస్టర్ చేశాం కదా, రిజిస్టర్ చేశాను కాబట్టి వీళ్ళని ఏకాల్సిందే అన్నటువంటి మాటతో భాషతోటేంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారండి. నిజానికి మా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చాలా ఓర్పుగా ఉంటారు కాబట్టి సరిపోయింది కానివ్వండి, అలా మాట్లాడే వాళ్ళ యొక్క మాటలు వింటే ఒక్కొక్కసారి నిజానికి చాలా బాధ కలుగుతుంది. మళ్ళీ అలా మాట్లాడినటువంటి వాళ్ళది కూడా మా ద్వారా వివాహం కుదిరినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని వేల ఇప్పటికి మేము దాదాపు 8000 పైచిలకు వివాహాలు చేశాము.
ఈ 8,000 పైచిలకు వివాహాలు చేసిన వాళ్ళల్లో దాదాపు 7,000 మంది ఏదో ఒకటి అనేవాళ్లే ఉంటారు. ఎందుకంటే మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఒకరిని మనస్ఫూర్తిగా మెచ్చుకునేటటువంటి తత్వం ఎవరికీ ఉండదు. ఒకవేళ పొరపాటున మెచ్చుకున్నా మనసులో ఏదో పెట్టుకుని మెచ్చుకుంటారే, కానీ అందులో సర్వీస్ ఇండస్ట్రీ అన్నప్పుడు కూడా మీ ద్వారా కుదిరింది మనస్ఫూర్తిగా చెప్పిన వాళ్ళు ఇంతమందిలో ఒక 120-130 మంది ఉంటారేమో, మిగతా వాళ్ళందరూ కూడా మీ ద్వారా కూడా కానీ వచ్చింది కానివ్వండి, మాకు ఎక్కడో బీరకాయ పీచుట్టాం అలా అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా ఒప్పుకోలేరు. అయ్యో మీ సంస్థ చక్కటి సర్వీస్ ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా బహిరంగంగా చెప్పడానికి ధైర్యం లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఏంటి, ఇదే కాకుండా ఏంటి, ఈ మధ్య కాలంలో మేము ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు ఒక సంస్థ నడిపించాలంటే ఊరికే ఏదో సంస్థ నడిపించడం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు మా దగ్గర 13 మంది సిబ్బంది ఉంటారు, వారికి మనం ఏదో కొంత జీతం ఇవ్వండి ఎవరు చేయలేరు. అలాగే ఒక కమర్షియల్ షో నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను, కమర్షియల్ షో చేసేటప్పుడు మనం కంటిన్యూస్ గా కాల్స్ తీసుకోవచ్చు, కానీ తీసుకోకుండా కూడా 4 మంచి మాటలు ఎందుకు చెప్తున్నాము. సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, యువతలో వస్తున్నటువంటి మార్పుని మనం ఖండించాలి. వివాహం అంటే సరైనటువంటి అవగాహన ఇప్పుడు యువతలో ఉండట్లేదు. వివాహం అంటే ఎంత పవిత్రమైనటువంటి బంధమో వాళ్ళకి తెలియచేయాలి. ఇదేదో ఇప్పుడు చేసుకుని రేపు వదిలించుకునేటటువంటి బంధం కాదు, జీవితాంతం కలిసి ఉండాల్సినటువంటి బంధము అన్నటువంటి విషయాన్ని తెలియచేయటం కోసం ఏంటి, మనం పూర్తిగా కమర్షియల్ షో అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాము, కొన్ని మంచి విషయాలు తెలియజేస్తున్నాం. కొన్ని మంచి విషయాలు తెలియజేస్తూ సమాజంలో మార్పు రావడానికి, తద్వారా విడాకుల శాతం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ మధ్య అంటున్నటువంటి మాట ఏంటంటే, మేము ఇప్పుడు కాదు కానివ్వండి పెళ్లి కుదిరాక కడతాం. అంటే ఏంటి, వాళ్ళకి మనసులో అసలు పిల్లలకి పెళ్లిళ్ళు చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ రకంగా మాటలు సాగిస్తున్నారే కానీ నిజానికి మా పిల్లలకి యుక్త వయసు వచ్చింది, అబ్బాయికి అమ్మాయికి, వాడు ఉద్యోగం చేసుకుని 2 సంవత్సరాలు అయింది, సెటిల్ అయ్యాడు, వాడికి పెళ్లి చేద్దాం, అమ్మాయి చదువైపోయింది, ఉద్యోగంలో చేరింది, ప్రయత్నాలు మొదలెడదాం అన్నటువంటి ఆలోచన ఉండకపోవటం వల్లే ఇటు అమ్మాయిలు అబ్బాయిలు కూడా తప్పుదారి పట్టేటటువంటి అవకాశాలని మనకి మనమే కల్పిస్తున్నాం. జ్యోతి గారు మరి కాదాలతో మాట్లాడదాం. తణుకు నుంచి శిరీష గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, శిరీష గారు టీవీ సౌండ్ తగ్గించండి, జ్యోతి గారితో మాట్లాడండి. శిరీష గారు చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? నమస్కారం అండి. ఏ కులానికి చెందినవారమ్మా? సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు కానీ, లేకపోతే జ్వరలగడ జ్యోతి @gmail.com కానీ, లేకపోతే మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8125126333 అనేటువంటి నెంబర్కి కానీ అందచేసినట్లయితే మా సంస్థల ద్వారా మీకు తగిన సేవ అందచేసే ప్రయత్నం చేస్తామమ్మా. ఓకే జ్యోతి గారు చెప్పండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏంటి, ఇప్పుడు వారి దగ్గర ఇప్పుడు ఎన్నో ఫోన్లు చేస్తూ ఉంటాము, ఎంత ఒక సంస్థ నడవాలంటే అది సామాన్యం కాదు కదండి. ఇప్పుడు మరి ఆ సంస్థ నడవాలి అంటే వాళ్ళు కూడా ఇతోధికంగా ఏదో మనకి సహాయం చేస్తేనే కదా. ఇంకా అసలు మేము ఇవ్వము అన్నట్టే అంటే ఇప్పుడు మనకి మన అదృష్టం ఏంటంటే అన్ని స్థాయిల వాళ్ళతో పరిచయాలు ఉన్నాయండి. అసలు మామూలుగా మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది, పని అయ్యేంతవరకు ఒక తీరుగా ఉంటుంది, పని అయ్యాక ఒకలాగా ఉంటుంది. మరి ఈ 19 సంవత్సరాల అనుభవంలో మేము నిన్న మొన్న కాదు పెట్టినటువంటి సంస్థ 19 సంవత్సరాల నేపథ్యంలో దాదాపు 9 సంవత్సరాల బట్టి అనేక ఛానళ్లలో మనం మీడియా ద్వారా అందరికీ సుపరిచితమే. మరి ఇంత మీడియాలో ఇంత ధైర్యంగా మనం ఉండగలుగుతున్నాము అంటే ఆ సంస్థని మనం ఇంత బాగా నడిపిస్తుంటే మనం ఉండగలుగుతాము. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా అది అర్థం చేసుకోవాలి. ఇంత ధైర్యంగా వీళ్ళు మీడియాలో ఉన్నారు అంటే తప్పకుండా మనకి సర్వీస్ ఇస్తారు అనేటువంటి ధైర్యం వాళ్ళలో ఉండాలి. అలా కాకుండా వాళ్ళు ఏంటి ముందుగానే ఆలోచిస్తారు ఏంటంటే మనకి వస్తుందో లేదో, సేవ చేస్తారో లేదో అని. 4 సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తారు, కానీ అదే ముందు మనకు రిజిస్టర్ చేసుకొని ఉంటే త్వరగా వారి పిల్లలకి వివాహాలు కుదిరేవి కదా. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏంటి కొంత విస్తృతమైనటువంటి ఆలోచన అంటే ఆలోచన విధానంలో వారికి కూడా కొంత మార్పు రావాలి. అలాగే పిల్లలకు కూడా మనం నచ్చ చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఇప్పుడు మనకు నచ్చని పని పిల్లలు ఏదన్నా చేస్తున్నారనుకోండి, మనం 4 రోజులు ఉపవాసం ఉండి వాడి చేత ఆ పని మానిపిస్తున్నామా లేదా?
ఒరే నువ్వు ఇచ్చేస్తే నాకు నచ్చట్లేదు కాబట్టి నువ్వు అది మానుకునేంత వరకు నేను ఉపవాసం ఉంటాను తినను అని తల్లో తండ్రో ఏదో ఒక రకంగా పిల్లల్ని భయపెట్టో భంగ పెట్టో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకుంటున్నామా లేదా? అలాగే పిల్లవాడు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనం అనేక రకాలుగా మన పిల్లల్ని మన దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము, కొనసాగిస్తూనే ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనము వివాహం వచ్చేసరికి ఏంటి, ఎవరం మనం ఫోన్ చేసి ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చెప్పినప్పటికీ కూడా, సంబంధం చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా మా అమ్మాయికి చెప్పాలండి మా అబ్బాయికి చెప్పాలండి వాళ్ళు వినట్లేదండి అని అంటున్నారే కానీ నిజానికి తల్లిదండ్రులకి కనుక అసలు వివాహం చెయ్యాలన్నటువంటి ఆలోచనే కనుక ఉంటే మరి పిల్లలని వాళ్ళు ఒక వారి దారిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు, చెప్తే పిల్లలు ఎందుకు వినరు? ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా. మనం చెప్తే పిల్లలు తప్పకుండా విని తీరుతారు, కానీ మనం ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి వయసులో ఏం చెయ్యాలి అన్నటువంటి కోణంలో మనం చెప్పట్లేదు. ఎవరో కొంతమంది అటెంప్ట్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ యొక్క గోల్స్ వేరే రకంగా ఉండి, కానీ అందరు పిల్లలు అలాగే ఉంటారని చెప్పలేము. తప్పకుండా మనం కనుక చెప్పేటటువంటి పద్ధతిలో చెప్తే తప్పకుండా పిల్లలు విని తీరుతారు. సరైనటువంటి నేపథ్యంలో చెప్పకపోవడమే పెద్దలుగా మన యొక్క పెద్ద తప్పు. కాబట్టి మనం ఇటు అబ్బాయిల్ని అమ్మాయిల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఒక తల్లి తండ్రిలాగా కాకుండా స్నేహితుల్లాగా, ఏ వయసుకి జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకి జరగాలి అని మనం పిల్లలకి నచ్చ చెప్పినట్లయితే మనం చక్కగా చిన్నతనంలోనే వారికి వివాహం చేసి మన బాధ్యత నుంచి మనం బయటకు వచ్చిన వాళ్ళము అవుతాము, వారికి బాధ్యతను అప్పగించినటువంటి వాళ్ళము అవుతాము, చక్కగా చిన్నతనంలో వివాహం చేశాం కాబట్టి ముద్దు ముచ్చట చూసిన వాళ్ళము అవుతాము. ఈ కోణంలో ఆలోచిస్తే కనుక తప్పకుండా ఏంటంటే, అప్పుడు చిన్నతనంలో వివాహం చేసామనుకోండి, చిన్నతనము అంటే మరి పసితనంలో చేయమని చెప్పట్లేదు, ఎందుకంటే చిన్నతనం అనగానే బాల్య వివాహాలు లేవు కదండి అంటూ ఫోన్లు వస్తాయి. ఎందుకంటే అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలా కాదు, అబ్బాయిలు అమ్మాయి చదువు అయిపోయిన తర్వాత, అలాగే అబ్బాయిలే చదువు అయిపోయి ఉద్యోగం చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత కనుక మన పిల్లలకి తప్పకుండా వివాహం చేయాలని తల్లిదండ్రులు కనుక ఒక కట్టుదిట్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ కోణంలో పిల్లల్ని కనుక ఆలోచన విధానంలో మార్పు తెస్తే తప్పకుండా పిల్లలు వింటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి చేసేటటువంటి ఆలోచన లేదు కాబట్టి ఏదో ఒక నెపం పెట్టాలి కదా. అమ్మా నాన్నగా మనం ఉండి మా పిల్లాడు ఇప్పుడే వివాహం చెయ్యను నేను అంటే బాగుండదు కదా చూసేవాళ్ళు. ఓహో వీళ్ళు జీతం కోసమే, పిల్లల జీతం కోసమే వీళ్ళు చెయ్యట్లేదు అని పక్క వాళ్ళు అనుకుంటారని మనం ఏం చేస్తున్నాం, మా అబ్బాయికి నచ్చట్లేదు అంటున్నాడండి, మా అమ్మాయి ఇప్పుడే చేసుకొని ఉంటుంది అంటే వాళ్ళ మీద నెట్టేస్తున్నాం ఒక రకంగా. కానీ రాను రాను ఏమైపోతుంది, ఒక రకంగా వారికి సరైనటువంటి సమయంలో మనం వివాహం చెయ్యకపోతే నిజానికి చూడండి మనసు అనేది ఒక కోతి లాంటిది, అది ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంటుంది. పైగా బాధ్యత లేనప్పుడు ఏంటి ఆ మనసుకి అసలు కళ్ళెమంటూ వేసేటటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి ఏంటి, మనం కనుక మన బాధ్యతని గుర్తెరిగి పిల్లలకి వారి బాధ్యతని కనుక గుర్తు చేస్తే తప్పకుండా మనము సరైనటువంటి వయసులో మన పిల్లలకి మనం వివాహం చేసిన వాళ్ళం అవుతాం. చాలా చక్కగా తెలియజేశారు జనరల్ గడి జ్యోతి గారు. నిజంగా నేటి కాలంలో తల్లిదండ్రుల ఆలోచన విధానంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఎలా ఆలోచిస్తే మంచిదో వివాహ బంధం యొక్క పటిష్టత గురించి కూడా తెలియపరిచారు. మీకు ధన్యవాదాలండి. తెలుసుకున్నారు కదండి, ఇది ఇవాళ వివాహ వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ 5.